దీపం నేనే పెట్టా దీపం ఆర్పేశారు రేట్లు పెరిగిపోయినాయి మీరు గ్యాస్ కూడా వాడే పరిస్థితులు లేరు అందుకే నా తెలుగింటి ఆడబిడ్డల కోసం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం ఉచిత ప్రయాణ సౌకర్యం ఎక్కడికి పోవాలన్నా దర్జాగా వెళ్ళండి బస్సులో కూర్చోండి మిమ్మల్ని చూసి ఏమీ అడగకుండా మీకు ఇష్టమైన చోట దిగడానికి అనుమతి ఇచ్చే విధంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా ఇది కాకుండా అన్నదాత రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కూలిపోతుంది రైతే రాజు ఆ రాజుని చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అన్నదాత కింద 20,000 సంవత్సరానికి ఇస్తాం ఇంకో పక్కన ఎక్కడికక్కడ సబ్సిడీలు ఇస్తాం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మళ్ళీ రాయలసీమని రత్నాలసీమ చేసే బాధ్యత మా మిత్రపక్షాలదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా యువత యువగళం 20 లక్షల ఉద్యోగాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి వచ్చిన తొలి రోజునే సంతకం పెడతా మెగా డిఎస్సి ఊహించిన విధంగా ఇస్తాను మీకు 60 రోజుల్లో పూర్తి చేస్తాను గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం మనం వస్తే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్ గా వస్తాయి అవునా కాదా అది మన బ్రాండ్ అందుకనే ఉద్యోగం వచ్చే వరకు అమ్మా నాన్న పైన ఆధారపడకుండా నెలకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నా మాదని మీకు అందరికి హామీ ఇస్తున్నా ఇంటింటికి మంచినీరు ట్యాప్ ద్వారా మంచినీరు ఇచ్చి నేనే కరెంటు మీకందరికి కూడా పేదవాళ్ళకి కరెంట్ ఇచ్చాం ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించాం అదే మరిగా వంట గ్యాస్ ఇచ్చాం ఇప్పుడు నీళ్లు కూడా నాణ్యమైన ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మిత్రపక్షాలు తీసుకుంటాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆంక్షలు లేకుండా అందుకనే ఉద్యోగం వచ్చే వరకు అమ్మా నాన్న పైన ఆధారపడకుండా నెలకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నా మాదని మీకు అందరికి హామీ ఇస్తున్నా ఇంటింటికి మంచినీరు ట్యాప్ ద్వారా మంచినీరు ఇచ్చి నేనే కరెంటు మీకందరికి కూడా పేదవాళ్ళకి కరెంట్ ఇచ్చాం ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించాం అదే మరిగా వంట గ్యాస్ ఇచ్చాం ఇప్పుడు నీళ్లు కూడా నాణ్యమైన ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మిత్రపక్షాలు తీసుకుంటాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున వృద్ధులకి వితంతువులకి అందరికీ 4,000 రూపాయలు పింఛను మీ ఇంటికే పంపిస్తాం మళ్ళీ చెప్తున్నా ఎవరికి అనుమానం వద్దు 200 రూపాయలు 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ 3,004 ఇన్స్టాల్మెంట్ లో చేశాడు ఇప్పుడు హామీ ఇస్తున్నా 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తా ఇంటికే పంపిస్తా మొదటి తారీఖే ఇస్తాం అంతేకాదు నెల 2 నెలలు బంధువుల ఇంటికి పోతే తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే పద్ధతి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా బీసీలందరికీ 50 సంవత్సరాలకే పింఛనిస్తాం అధికారంలో వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెరగవు నాణ్యమైన కరెంట్ ఇస్తాం ఇంకో పక్క అన్నా క్యాంటీన్ ముందే చెప్పా
ఎన్ని అవసరమైతే